హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాటి మన వీడియో ఏంటంటే కనుక కొంతమంది నాకు అడుగుతున్నారు అంటే లాస్ట్ టైం అంటే చాలా రోజుల క్రితం నేను చేశాను కదా ఆడవాళ్ళ గురించి మీకు ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు అనేసి సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే కనుక చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు నిజమే ఆడదంటే మీరు చెప్పినట్టు కాదండి ఇలా కూడా ఉంటారనేసి కమెంట్స్లో చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మీరు చెప్పినప్పుడు యాజ్ ఎ గర్ల్ అయినప్పటికీ కూడా నేను ఫ్యాక్ట్స్ చెప్పినందుకు చాలామంది నాకు ఏమన్నారు బాగా అన్నమాట అంటే మెచ్చుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఆడవాళ్ళైతే ఏముంది మగవాళ్ళు అయితే ఏముంది చెప్పండి ఫ్యాక్ట్స్ చెప్పాలి అనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట సో అందుకోసమే నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాను అనమాట అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎలాంటి కోరికలు ఉంటాయి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల ఏంటంటే కొంతమంది అమ్మాయిలు భర్త దగ్గర నుంచి కొన్ని రకాలైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అది కూడా ఎక్కువగా పెళ్ళైన కొత్తల్లో కావచ్చు పీరియడ్స్ టైంలో కావచ్చు ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు డెలివరీ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత ఐ మీన్ బాలింతగా ఉన్నప్పుడు కావచ్చు సో ఆ ఎక్స్పెక్టికేషన్స్కి కొద్దిగా ఏమైనా లోపాలు వచ్చాయనుకోండి వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారనమాట అంటే ఇక్కడ అబ్బాయిలకు తెలిస్తేనే కదా నా భార్య నా దగ్గర నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేసి సో అలా తెలియనప్పుడు తనైనా సరే ఎలా తీర్చగలుగుతారు చెప్పండి సో అందుకోసమే అలా అబ్బాయిలకు తెలియడం కోసం ఈ రోజు వీడియోలో ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవి ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీతో ఉన్నటువంటి మీ భార్య కావచ్చు మీ మీ చెల్లెలు కావచ్చు అంటే అక్క చెల్లెలు కావచ్చు మీ మదర్ కావచ్చు వీళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు కొద్దిగా అయినా తీర్చగలిగి వాళ్ళ దగ్గర మీరు మంచి ఇంప్రెషన్ కొట్టగలుగుతారనమాట ఓకేనా శ్రీ కనకదుర్గా జ్యోతిష్య కేంద్రం ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ కిషోర్ శర్మ శ్రీ పరుష వశీకరణ భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య లైంగిక సమస్యలు ప్రేమ లేదా పెళ్లి కలహాలు మరియు కోర్టు వివాదాలు లేదా వ్యాపారం లేదా ఆర్థిక సమస్యలు మరియు సంతానలేమి లేదా మానసిక సమస్యలకు పాల్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ పండిత్ కిషోర్ శర్మ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు అమ్మాయిల కోరికలు ఎలా ఉంటాయి అంటే కనుక ఫస్ట్ది చెప్పేస్తాను మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దాని గురించే చెప్పేస్తాను సో కోరికలు అంటానే అందరూ కూడా ఆ పర్సనల్ ఫీలింగ్స్ వైపున ఆలోచించే ఉంటారు అవునండి పీరియడ్స్ టైంలో అమ్మాయిలకి ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అబ్బాయిలు ఒకటి రెండు సార్లు కోరుకుంటే అమ్మాయిలు మూడు నాలుగు సార్లు కోరుకుంటారనమాట అంటే అది కావాలి చేద్దాం అన్నట్టుగా ఉంటుంది బట్ అలా చేస్తే మాత్రం చాలా రకాలైన ఎఫెక్ట్లు వస్తాయి ఎఫెక్ట్ రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను వీలైతే ఆ వీడియో యొక్క లింక్ అన్నది ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఒకసారి చెక్ చేయండి దాని గురించి మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేసామనుకోండి వీడియోలు ఎంత అయిపోతుంది కదా సో అందుకోసం అన్నమాట అయితే ఆ పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం ఆ పర్సనల్ కోరికలు ఆ పని చేయాలి అన్నటువంటి తాపత్రయం వాళ్ళలో ఎక్కువగానే ఉంటుందన్నమాట నెక్స్ట్ రెండో విషయానికి వస్తే కనుక వాళ్ళ భర్త దగ్గర కానీ మెయిన్ భర్త దగ్గరే అనుకోండి పెళ్ళైన వాళ్ళైతే భర్త దగ్గర అనుకోండి పెళ్ళి కాని వాళ్ళైతే అమ్మా నాన్న దగ్గర కానీ లేకపోతే అక్క చెల్లెల దగ్గర కానీ వీళ్ళ దగ్గర సేవలు చేయించుకోవాలని కోరుకుంటారు అంటే అమ్మ కడుపు నస్తుందబ్బా అన్నామనుకోండి అవున తల్లి ఎక్కడ వస్తుందమ్మా ఇది తాగమ్మా అది తాగమ్మా అనేసి అమ్మా నాన్నలు వీళ్ళకి సేవలు చేయాలి అనేసి కోరుకుంటారు అదే పెళ్ళైన ఆడవాళ్ళు అనుకోండి బా పొత్తి కడుపు బల్ల నస్తా ఉందండి అని చెప్పారనుకోండి అవునా కొద్దిసేపు కూర్చో కూర్చో ఏం పని చేయకూడలే నేను చేస్తానులే ఇది తాగు పని ఇంకేమైనా తింటావా ఏమైనా తాగుతావా ఏమైనా తిమ్మంటావా బయటకెళ్ళి అనేసి ఈ విధంగా అడగాలి నా భర్త అనేసి ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కోరుకుంటారనమాట ఇవి ఫ్యాక్ట్స్ అండి కావాలంటే మీ భార్యనైనా అడిగి చూడండి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగారు అనుకోండి ఒప్పుకోరనమాట కొంతమంది భయపడతారు ఏమని అనుకుంటారేమో అనేసి అదే మీరు మంచితనంగా నవ్వుతూ అడిగారు అనుకోండి అవునండి నాకు ఇలాగే ఉంటుంది మీరు ఇలా చేస్తే బాగుంటుంది అనేసి నిజాలు చెప్తారు కావాలంటే అడిగి చూడండి ఓకేట నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక ఎక్కువగా ఆ అమ్మాయి రెస్ట్ కోరుకుంటుంది అనమాట ఇన్ కేస్ కొంతమందికి పెయిన్స్ అన్నవి ఉండవండి అఫ్కోర్స్ పొత్తి కడుపు నొప్పి అన్నది చాలామందికి ఉంటుంది బట్ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉండవన్నమాట నిజం నాకైతే కనుక పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ సాకు చెప్పి అది నొప్పి లేకపోయినా కూడా అబ్బా కడుపు నస్తుంది అబ్బా నడుము నస్తుంది అని చెప్పేసి బాగా రెస్ట్ తీసుకోవాలనేసి కోరుకుంటారనమాట అఫ్కోర్స్ వాళ్ళు అలా కోరుకోకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అలా రెస్ట్ ఇవ్వటమే చాలా మంచిదండి ఎందుకంటే కడుపు నొప్పి లేకపోయినా వేరే నొప్పులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఆ పీరియడ్స్ టైంలో ఇది నిజం ఎవరిమైనా సరే గెస్ట్ చెయ్యాలి వాళ్ళు చెప్పకపోయినా కూడా ఆ టైంలో కనుక వాళ్ళకి రెస్ట్ దొరకలేదనుకోండి నిజంగానికి ఆ పెయిన్స్ భరించడం చాలా కష్టం అండి ఆఫ్టర్ పీరియడ్స్ అప్పుడు వాళ్ళు ఏ పనులు కూడా సక్రమంగా చేసుకోలేరు అనమాట అందుకోసమే పెయిన్స్ అనేవి ఉన్నా లేకపోయినా వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి వాళ్ళు అడిగినా అడగకపోయినా కొంతమంది పల్లెటూళ్ళలో నేను చూస్తూ ఉంటాను చాలా తక్కువ ఏజ్ ఉంటుందండి పెళ్ళి కూడా అయి ఉండదు బట్ వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు పరిస్థితి కారణంగా పీరియడ్స్ టైంలో కూడా వర్క్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు అంటే ఏదో వ్యవసాయం చేసేస్తున్నారు పిండి కొట్టేస్తున్నారు కొండల్ని అని కాదు నేను చెప్పడం ఇంటిపైనైనా సరే అండి ఎంతో ఓపిక్గా చూసుకుంటూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను మీ కూతురికి కానీ లేకపోతే కోడలికి కానీ మీ భార్యకు కానీ మీ చెల్లెలకి కానీ ఇట్లా పీరియడ్స్ టైం అంటే కనుక ఒక కనీసం త్రీ డేస్ అయినా సరే వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నా కూడా వద్దులేమ్మా నువ్వు కూర్చో అని చెప్పేసి అలా కూర్చోబెట్టేసి వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి ఆడవాళ్ళు కోరుకుంటారు కూడా అది మనస్ఫూర్తిగా మనసులో కోరుకుంటారు బయటకు అడగలేకపోయినా బట్ పనులు చేయకపోతే కుదరదు కదా అనేసి చేస్తూ అనమాట మొండికి కాబట్టి మగవాళ్ళు అర్థం చేసుకునేసి వాళ్ళకు పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా రెస్ట్ తీసుకోమని చెప్పండి ఓకేనా సో అదనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కనుక కొంతమందికి ఆ పీరియడ్స్ టైంలో రకరకాలైన ఐటమ్స్ మీద ఆశ పుడుతుందనమాట అవి తిందాం ఇవి తిందాం అనేసి కొంచెం ఆశ పుడుతుంది బట్ ఏంటంటే భర్తకి అడగాలంటే భయం తల్లిదండ్రులకు అడగాలంటే భయం సో ఇలా భయాలతోటి అవి తింటే బాగుండేది కదా అనేసి మనసులో కొంచెం ఫీలింగ్ ఉంచుకుంటారనమాట సో అందుకోసమే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఏం తింటావు చెప్పు తీసుకొచ్చేదా అనేసి అలా ఇలా కొంచెం బుజ్జగించినట్లు చూడండి ఓకేనా ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళనమాట భర్తలు ఖచ్చితంగా ఇవి చేయండి ఆ టైంలో ఆమెకి మానసికంగా మీరు రెస్ట్ ఇవ్వాలి శారీరకంగా రెస్ట్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం ఆమె మనసుకు తగ్గట్టువి ఆమె మనసు కోరుకునే ఐటమ్స్ని తినిపించాలనుకోండి ఆమె ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట సో ఇలా చిన్న చిన్న కోరికలు ఆమెలో ఉంటాయండి నిజంగానికి పీరియడ్స్ టైంలో సో ఇన్ని చెప్పిన తర్వాత మీకు డౌట్ వస్తుంది కదా పీరియడ్స్ టైంలోనే ఈ రకరకాలైన కోరికలు ఎందుకు వీళ్ళకి అనేసి సో ఎందుకంటే కనుక అదొక రీసైక్లింగ్ లాంటి రీసైక్లింగ్ లాంటిది అనమాట పీరియడ్స్ టైం అన్నది సో ఆ టైంలో రకరకాలైన హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే ఆ టైంలో ఎగ్ అన్నది కూడా రిలీజ్ అవుతుంది పీరియడ్ పీరియడ్స్ అయిపోయిన ఒక కొద్ది రోజులకి కాబట్టి అలా ఎగ్ అన్నది రిలీజ్ అవ్వాలి అంటే కనుక కొన్ని రకాలైన హార్మోన్స్ కూడా వాళ్ళల్లో ఇంప్రూవ్ అవ్వాలన్నమాట సో ఇలా ఇంప్రూవ్ అవుతున్న హార్మోన్స్ కారణంగానే వీళ్ళలో ఇలాంటి కోరికలు కూడా వస్తాయన్నమాట సో అవి తీర్చారనుకోండి వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు మిమ్మల్ని సాటిస్ఫై చేయగలుగుతారనమాట సో అందుకోసం ఇవన్నీ తెలుసుకునేసి వాళ్ళకి అనుకూలంగా ఉండండి నెలలో ఒక మూడు ఐదు రోజులు కనుక వాళ్ళకి అనుకూలంగా మీరు ఉన్నారనుకోండి మిగిలిన ఇరవై ఐదు రోజులు మీకే ఫుల్ సాటిస్ఫై అయ్యే విధంగా మీరు మిమ్మల్ని చూసుకోగలుగుతుందనమాట ఆమె కాబట్టి ఒక ఐదు రోజులు మీవి కాదనుకునేసి ఆమెకు అనుకూలంగా మీరు ఉండండి మిగతా ఇరవై ఐదు రోజులు ఆటోమేటిక్గా ఆమె మీకు అనుకూలంగా మారిపోతుంది అనమాట ఓకేనా సో ఇది అండి చాలామందికి ఇవి తెలిస్తే మంచిది వాళ్ళ లైఫ్ అంతో ఎంతో కొంచెమైనా బాగుపడుతుంది అనేసి ఈ వీడియో చేశాను మేబీ ఎవరికైనా నచ్చకపోయి ఉన్నా కోపం తెప్పించున్నా సారీ అండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగానే నేను రిప్లై ఇస్తాను ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ వస్తుంది అందులో కూడా ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి మన వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా మీరు ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు అనమాట ఓకేనా సో ఇంతే కాయస్ ఇవాళ వీడియో ఎక్కువ మాట్లాడతారు ఎంత అయిపోతుంది బాయ్ బాయ్ టేక్ కేర్